हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल इमरान तेलुगु ट्विटर। ना पेरे इमरान। इवाल्टी वीडियोलो नेनु मीकु ऑनलाइन द्वारा डबुल संपादिंचडानिकि आरु ముఖ్యమైన పద్ధతుల గురించి చెప్తాను। ఆన్లైన్ లో సంపాదించడానికి ఆరు ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ అన్నిటిని వాటన్నిటిని చెప్పాలంటే వీడియో పెద్దదైపోతుంది। కాకపోతే నేను ఎంచుకున్న ఈ ఆరు మెథడ్స్ వచ్చేసి మీకు ఎవరైనా సరే, మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ఏం చేయగలరు, దీని ద్వారా డబ్బులు సంపాదించగలరు। జస్ట్ మీరు చదువుకొని ఉండాలి। కొన్ని టాపిక్స్ కి అయితే మీరు చదువుకొని అవసరం కూడా లేదు, సర్టెన్టి టాపిక్స్ కూడా ఉన్నాయి। సో ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించాలంటే ఏ టాపిక్స్ అవి, దాని గురించి నేను బ్రీఫ్లీ కాకుండా కొంచెం చెప్తాను। అది ఏ మెథడ్స్, అవి ఎలా వర్క్ చేస్తాయనేది మాట్లాడుకుందాం। దాని మీద బ్రీఫ్ గా మీకు వీడియో ట్యుటోరియల్స్ కావాలి అని అనుకుంటే నా కామెంట్ చేసి చెప్పారంటే నేను ప్రతి ఒక్క మెథడ్ మీద ఒక్కొక్క డీటెయిల్ వీడియో అనేది తీసుకొస్తాను। సో దాని ద్వారా మీరు ఈజీగా అర్థం చేసుకొని ఆ మెథడ్స్ ద్వారా మీరు డబ్బులు అనేది సంపాదించవచ్చు। సో వీడియోలోకి ముందుకెళ్దాం, కానీ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి। ఇంకా వీడియోని చివరి వరకు చూడండి, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి। సో టాపిక్లోకి ముందుకెళ్దాం ఫ్రెండ్స్ మనం। ఇక్కడ చూడండి, ఆరు టాపిక్స్ అనేది నేను ఇక్కడ చూస్ చేసి పెట్టున్నాను। ఫస్ట్ ఏమిటంటే యూట్యూబ్, యూట్యూబ్ అనేది మెయిన్ టాపిక్ వస్తుంది ఆన్లైన్ ఎర్నింగ్ లో। ఆన్లైన్ లో డబ్బులు సంపాదించాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ లో ఏమిటంటే యూట్యూబ్, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి, డబ్బులు సంపాదించాలి। ఇంత ఈజీయా? ఇంత ఈజీ అయితే కాదండి। నేను 2014 నుంచి యూట్యూబ్ లో ఉన్నాను, అప్పటి నుంచి వీడియోస్ పెడుతున్నాను, నావి చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి। కొన్ని ఛానల్స్ మంచి గ్రోత్ ఉంది, కొన్ని ఛానల్స్ ఇప్పుడిప్పుడు ఓపెన్ చేశాను, మధ్యలో నేను చాలా గ్యాప్ కూడా తీసుకున్నాను। కాకపోతే అంతకు ముందు ఉన్న యూట్యూబ్, 2014 లో ఉన్న యూట్యూబ్, ఇప్పుడు 2022-23 లో ఉన్న యూట్యూబ్ చాలా డిఫరెన్స్ అన్నమాట। ఇప్పుడు కష్టాలు ఎక్కువైపోయాయి, ఇక్కడ వీడియో కాంపిటీషన్ ఎక్కువైపోయింది, టాపిక్స్ మీద కాంపిటీషన్ ఎక్కువైపోయింది। మనం ఒక వీడియో క్రియేట్ చేసి ఎడిట్ చేసి పెట్టేలోపు కొన్ని లక్షల వీడియోస్ ఆ టాపిక్ మీద వచ్చేస్తుంటాయా? సో ఇంత కాంపిటీషన్ లో కూడా నెట్టుకొని చాలా మంది పోతున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, 99% ఫెయిల్ అయిపోతున్నారు, 1% మాత్రమే దీంట్లో నెగ్గగలుగుతున్నారు, ఎలా అనేది దాని మీద డీటెయిల్ గా మనం మాట్లాడదాము నెక్స్ట్ టాపిక్ లో। మీకు కావాలంటే యూట్యూబ్ సంబంధించి మొత్తం నేను కోర్స్ లాగా తీసుకొస్తాను, కామెంట్ చేసి చెప్పండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలంటే మీరు ఒక నిష్ అనేది పట్టుకోవాలి। నిష్ అంటే ఇప్పుడు చూడండి, ఇది నా ఛానల్, దీంట్లో నేను టెక్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, టెక్నాలజీకి సంబంధించింది, ఇదే విధంగా వంటలకు సంబంధించి కుకింగ్ రిలేటెడ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కొంతమంది, ఆ నిష్ ఏంటంటే గేమ్ రిలేటెడ్ నిష్ అన్నమాట। సో వీటిని నిష్ అంటారు అన్నమాట। మీరు పర్టికులర్ నిష్ అనేది ఎంచుకోవాలి, మీకు దేంట్లో అయితే అవగాహన బాగుంటుందో, దేని గురించి అయితే మీరు ఇంట్రెస్ట్ గా మాట్లాడగలరో చెప్పగలరో అటువంటి టాపిక్ ని ఎంచుకుని ఆ నిష్ మీద వర్క్ చేస్తే మీకు గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుంది। మీరు ఏది పడితే అది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎక్కడైనా పోతూ ఉన్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు లేదా పిజ్జా తింటున్నారు, ఆ వీడియో తీసేసేస్తున్నారు, ఒక్కొక్కసారి వంట చేస్తున్నారు, వంట వీడియో వేసేసాము ఛానల్లో ఎత్తి, ఇలా జరగదు। యూట్యూబ్ లో కంటెంట్ అనేది చాలా క్వాలిటీగా వేయాలి, ఇంకా వ్యూవర్స్ కూడా మీకు ఒక నిష్ మీద ఉంటే స్పాన్సర్షిప్స్ అనేవి కూడా బాగా వస్తాయి। మీకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బు కంటే, యాడ్సెన్స్ నుంచి వచ్చే డబ్బు కంటే స్పాన్సర్షిప్ నుంచి వచ్చే డబ్బులు దానికంటే 10 times ఎక్కువ ఉంటాయి అన్నమాట। యాడ్సెన్స్ ద్వారా 100 రూపాయలు వచ్చిందనుకోండి, మీకు స్పాన్సర్షిప్ ద్వారా 1000 రూపాయలు వస్తాయి అన్నమాట। సో ఇంత బాగా మీకు గ్రోత్ అనేది ఉంటుంది, మీరు కనుక ఆడియన్స్, మంచి ఆడియన్స్ ని తెచ్చుకోగలిగితే మీ ఛానల్ మీదకి యూట్యూబ్ ద్వారా। సో యూట్యూబ్ నుంచి అందరు ఏమనుకుంటారంటే దీంట్లో మనం ఛానల్ ఓపెన్ చేద్దాం, వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తే డబ్బులు వచ్చి పడిపోతాయి, అలా ఏం లేదు। యూట్యూబ్ అనేది ఒక బిజినెస్ లాగా, దీన్ని గ్రోత్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, ఒకసారి గ్రో అయిపోయిందంటే ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి। సో ఈ విధంగా దీన్ని బిజినెస్ లాగా చేసుకుని, ప్రొఫెషనల్ లాగా చేసుకుని దీని మీద రోజు అనేది మనం వర్క్ చేస్తేనే దీంట్లో గ్రోత్ ఉంటుంది। ఇది వర్క్ చేయకుండా ఒక రోజు వీడియో వేసాము ఇంకా 10 రోజులు వదిలేసామంటే దీంట్లో గ్రోత్ అనేది ఉండదు। సో డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, దీంట్లో డబ్బులు సంపాదించాలంటే చాలా ఈజీ, మీరు వీడియోస్ రెగ్యులర్ గా వేయాలి, మంచి కంటెంట్ అనేది వేయాలి, ఒకే నిష్ ని పట్టుకొని మీరు ఆ నిష్ మీదే వర్క్ చేస్తే యూట్యూబ్ లో గ్రోత్ అనేది మీకు బాగుంటుంది। సో ఫస్ట్ టాపిక్ అయితే ఇది అయిపోయింది, ఇంకా సెకండ్ వన్ ఏమిటంటే ఇక్కడ మనకి బ్లాగింగ్। సో బ్లాగింగ్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెబ్సైట్స్ చూస్తూ ఉంటాము, సో ఇక్కడ నా వెబ్సైట్ చూపిస్తాను చూడండి, ఇది నా వెబ్సైట్, సో ఇక్కడ వస్తుంది ఇది చూడండి, ఇది నా వెబ్సైట్ ఇది, ఓకేనా, బ్లాగ్ చేస్తాను అనమాట। ఇక్కడ చూడండి నేను హోమ్, ఇక్కడ చూడండి ట్రెండింగ్, న్యూస్ కి సంబంధించి ఆర్టికల్స్ రాస్తాను, స్పోర్ట్స్ కి సంబంధించి ఆర్టికల్స్, హెల్త్ అండ్ మెడికల్ కి సంబంధించి ఆర్టికల్స్ రాస్తాను, టెక్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్, మనీ ఎర్నింగ్ ఐడియాస్, సరైన జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఐడియాస్, ఇవన్నీ నా బ్లాగ్ లో నేను రాస్తుంటాను। ఇది కొత్త బ్లాగే, జస్ట్ 1.5 మంత్ ఏమో అవుతుంది అంతే। ఇంకా ఈ విధంగా బ్లాగ్ చేసి దీంట్లో కూడా మీరు రోజు ఆర్టికల్స్ రాసి కనుక పబ్లిష్ చేస్తే
ఒక 6 మంత్స్ రెగ్యులర్ గా ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటే దాని తర్వాత వ్యూవర్షిప్ అనేది మీకు బాగా రావడం జరుగుతుంది. వ్యూవర్షిప్ వ్యూవర్స్ గనుక మీ బ్లాగ్ మీద ఎక్కువ వస్తూ ఉంటే దాని తర్వాత ఆటోమేటిక్ గా మీరు యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొని అక్కడి నుంచి మంచి ఎర్నింగ్ అనేది సంపాదించొచ్చు. ఇక్కడ కూడా దీంట్లో కూడా నిషెస్ ఉంటాయండి. సరేనా, నేను మల్టీ నిషెస్ మీద పని చేస్తున్నాను ఇక్కడ, కానీ మీరు ఒక నిష్ మీదే పని చేయొచ్చు. కుకింగ్ రిలేటెడ్, గేమ్ రిలేటెడ్, టెక్ రిలేటెడ్ ఇలా నిషెస్ అనేవి ఉంటాయి. ఇంకా యూట్యూబ్ లో వచ్చేసి మనకి చాలా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. వాటి వల్ల యూట్యూబ్ లో ఎప్పుడైనా మనం చెప్పలేము, ఎందుకంటే మన కంటెంటే వేస్తూ ఉండాలి. వేరే ఎవరిదైనా కంటెంట్ వేసేసాము, కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, మన ఛానల్ కూడా డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బ్లాగ్ లో అలా ఏమి ఉండదు. బ్లాగ్ లో చాలా తక్కువ మనకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి, కాబట్టి దీంట్లో మంచి ఎర్నింగ్ అనేది ఉంటుంది. కాకపోతే బ్లాగ్ లో మీరు యూట్యూబ్ లో ఎంత భిన్నగా గ్రో అవ్వగలరో అంత భిన్నగా గ్రో అవ్వలేరు బ్లాగ్ లో. కాకపోతే ఇది ఒకసారి గ్రో అయిపోయినారంటే దాని తర్వాత మీకు రెగ్యులర్ బేస్ మీద మీరు రోజు ఆర్టికల్స్ వేయనక్కర్లేదు. వీక్లీ 3 డేస్ 3 ఆర్టికల్స్ వేసినా మీరు మంచి సంపాదన అనేది సంపాదించుకోవచ్చు. దీంట్లో కూడా మనకి స్పాన్సర్షిప్ వస్తాయి, ప్లస్ అఫిలియేట్ ద్వారా కూడా మీరు డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. అఫిలియేట్ అంటే ఏమిటో మీకు చెప్తాను నెక్స్ట్, అదే టాపిక్ మంది. ఇంకా బ్యాక్ లింక్స్ కోసము వేరే వెబ్సైట్ వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేయడము, దాని ద్వారా కూడా మనము డబ్బులు అనేది ఇక్కడ సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ విధంగా ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకుని మీరు బ్లాగ్ లో కూడా డబ్బులు ఎంతో ఈజీగా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే దీనికి కొంచెం టైం పడుతుంది, కానీ డబ్బులు మాత్రం పక్కాగా మీకు వస్తాయి ఫ్రెండ్. మీరు రాసే కంటెంట్ లో మంచి దమ్ము ఉండాలన్నమాట. ఇప్పుడు కంటెంట్ రాయడం కూడా ఈజీ అయిపోయింది. నేను చాట్ జీపీటీ మీద ఒక వీడియో క్రియేట్ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది లేటెస్ట్ గానే వచ్చింది. అది ఏ విధంగా మనకి ఆర్టికల్స్ రాసిస్తుంది, ఏ విధంగా దాని దగ్గర మనం ఆర్టికల్స్ రాయిపించుకోగలం అనేది దానికి సంబంధించి చాట్ జీపీటీ మీదే ఒక డీటెయిల్ వీడియో అనేది నేను క్రియేట్ చేశాను. ఆ వీడియో చూడాలంటే పైన ఐ బటన్ మీద మీకు వస్తూ ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. లేదా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. లేదా నా ఛానల్ మీదకి వెళ్ళి దాన్ని బ్రౌజ్ చేసి మీరు చూడగలరు. ఓకేనా, ఈ విధంగా మీరు బ్లాగ్ ద్వారా కూడా డబ్బులు చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఈజీగా అంటే మరి ఫస్ట్ డేకే మీకు సంపాదన వచ్చేది, జస్ట్ కొంచెం కష్టపడాలి. ప్రతి ఒక్క దాంట్లో కష్టం అనేది ఉంటుంది, కష్టం లేకుండా డబ్బులు రావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియో అంతా చూసిన తర్వాత కొంతమంది కామెంట్ చేస్తారు, వేస్ట్ రా, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, వీడు ఊరికే వాగుతున్నాడు అనేసి. కానీ దీన్ని ఎవరైతే గ్రహిస్తారో మనం ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలనేసి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ పనులన్నీ చేయాలంటే మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ లేకుండా మీరు ఊరికే ఎగేసుకుని వచ్చేసి ఒకటో రోజు నుంచే నాకు డబ్బులు అకౌంట్ లో పడిపోవాలంటే గ్యాంబ్లింగ్ కాదు కదా. సో జెన్యున్ గా వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయండి. సో ఇంకా బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే బ్లాగ్ ని క్రియేట్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఫ్రీ మెథడ్, ఒకటి వచ్చి పెయిడ్ మెథడ్. ఫ్రీ మెథడ్ వచ్చేసి అంత బెనిఫిషియల్ కాదు, అంత వర్క్ అనేది దీంట్లో ఉండదు, ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. blogger.com అనే వెబ్సైట్ ఉంటుంది, గూగుల్ యొక్క ప్రోడక్ట్. ఇది వచ్చేసి మనకి ఫ్రీ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. కాకపోతే దీంట్లో ఇక్కడ మనకి నా వెబ్సైట్ పేరు informerimran.com ఉంది కదా, మీరు అక్కడ కనుక బ్లాగర్ లో వెళ్ళి వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి informerimran.blogspot.com అని ఈ విధంగా వెబ్సైట్ పేరు అనేది వస్తుంది. సో ఈ విధంగా వస్తే మీ వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ కాదు, ర్యాంక్ అవ్వదు. జనరల్లీ 99% ర్యాంక్ అవ్వదు అలాంటి వెబ్సైట్స్. ఓకేనా, .com డైరెక్ట్ .com అనేది ఉంది, మధ్యలో బ్లాగ్ స్పాట్ అనేది ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే మీరేం చేయాలి, 1000 2000 ఖర్చు పెట్టి డొమైన్ అనేది కొనుక్కోవాలి. దానికి సపరేట్ హోస్టింగ్ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, హోస్టింగ్ లేదంటే లేదు. కానీ హోస్టింగ్ అనేది కొనుక్కుంటే బెటర్ ఆప్షన్ అనేది అన్నమాట. హోస్టింగ్ కొనుక్కుంటే మీ వెబ్సైట్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది, మీరు ఫైల్స్ ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. చాలా అనేది మనకి సేఫ్టీ అనేది ఉంటుంది మనం హోస్టింగ్ కూడా కొనుక్కుంటే. హోస్టింగ్ లేకుండా కూడా మీరు మామూలుగానే జస్ట్ ఒక డొమైన్ కొనుక్కొని, డొమైన్ అంటే .com .in .co.in అనేసి ఉంటాయి, వీటిని డొమైన్స్ అంటాం అనమాట. ఈ చివరిలో .com ఉంది కదా, దీన్ని డొమైన్ అంటాం అనమాట. సో ఇది కొనుక్కొని ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఈ విధంగా ఏదో ఒక డిజైన్ లో మనం చాలా మనకు నాలెడ్జ్ ఉంటే దీన్ని డిజైనింగ్ అనేది సెపరేట్ చేసుకోవచ్చు. నేను దీంట్లో థీమ్ ని యాడ్ చేసి ఈ విధంగా సింపుల్ గా ఉండేలాగా చేసుకున్నాను. సింపుల్ గా ఉంటే వెబ్సైట్ అనేది చాలా భిన్నగా లోడ్ అవుతుంది. భిన్నగా లోడ్ అవుతే ఆటోమేటిక్ గా గూగుల్ కూడా ఏం చేస్తున్న ఆ వెబ్సైట్ ని పుష్ చేస్తున్నాను అనమాట. ర్యాంకింగ్ అది కాస్త ర్యాంక్ అయ్యేలాగా ఆ వెబ్సైట్ కి పుష్ చేస్తున్నాను అనమాట, చాలా మందికి కనిపించేలాగా. సపోజ్ ఈ టాపిక్ మీద ఎవరైనా సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ అక్కడ వాళ్ళకి చూపించే ఫస్ట్ పేజ్ లో చూపించే విధంగా. వెబ్సైట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉండాలి, భిన్నగా లోడ్ అవ్వాలి. మొబైల్ అయినా సరే భిన్నగా లోడ్ అవ్వగలిగేలా ఉండాలి, ఇంకా కంప్యూటర్ లో అయినా లోడ్ అయ్యేలా ఉండాలి త్వరగా. ఈ విధంగా చేసుకోవాలండి. సో ఇక్కడైతే మనము చూసుకున్నాము బ్లాగ్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేసి. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేసి నాకు చెప్పండి, దీని మీద ఒక డీటెయిల్ కోర్స్ వీడియో మీకోసం తీసుకొస్తాను. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి? సో ఇక్కడ చూడండి, అఫిలియేట్ మార్కెటింగ్ అనేసి మీకు నేను అట్టే చెప్పేస్తే అర్థం కాదు, మీకు ఏదైనా ఇమేజెస్
తీసుకొని నేను చెప్తే మంచిదన్నమాట. సో ఇది చూడండి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఒక అంగడి అతను ఉన్నాడు, వస్తువు అమ్ముతున్నాడు. ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ వస్తువులు అమ్ముతున్నాడు. అతను వస్తువు అమ్ముతున్నాడు, ఎక్కడ అమ్ముతున్నారు? ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ అమ్ముతున్నాడు. మీరేం చేస్తారంటే, మీరు ఒక పైసా ఖర్చు పెట్టకుండా వస్తువులు ఏమి అక్కడ వెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు అని ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి, అక్కడ అఫిలియేట్ వెబ్సైట్ అనేసి ఉంటాయి వాళ్ళవి, దాంట్లో వెళ్ళి ఒక అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఇప్పుడు అనుకోండి ఒక మొబైల్ ఫోన్ కొత్తగా లాంచ్ అవుతూ ఉంది, ఆ మొబైల్ ఫోన్ ని అమెజాన్ లో సెర్చ్ చేసి ఆ లింక్ ని కాపీ చేసుకుని మనము అఫిలియేట్ లింక్ గా కన్వర్ట్ చేసి మనము మన వీడియో కింద గానీ బ్లాగ్ చెప్పాను కదా, బ్లాగ్ లో ఆ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రాసి మీరు ఈ మొబైల్ ని ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు అని ఆ లింక్ గనుక ఇచ్చేస్తే, ఎవరైనా మీరు ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఎవరైనా కస్టమర్ ఆ మొబైల్ ని కొనుక్కున్నాడు అనుకోండి, మీకు దాంట్లో సర్టెన్ కమిషన్ అనేది వస్తుంది. ఈ కమిషన్ నేను చూపిస్తాను చూడండి, నాకు కూడా వచ్చింది. నేను కూడా ఎప్పుడో చేసి వదిలేసాను దాన్ని, ఒక అఫిలియేట్ లింక్ దాని ద్వారా నాకు జనరేట్ అయిన డబ్బులు చూపిస్తాను. ఎంతో గారు కొంచెం మొత్తమే, కొంచెం మాత్రమే ఉంది. ఇప్పుడు పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి 493 రూపీస్, ఇంకా 2 ప్రోడక్ట్స్ ఇక్కడ యాడ్ చేయలేదు, వీళ్ళు యాడ్ చేస్తారు. ఇంకా 493 రూపీస్ అనేది నాకు ఇక్కడ జనరేట్ అయ్యింది. ఎందుకు, నేనేమి ఇక్కడ డబ్బులు పెట్టి వస్తువులు తీసుకుని ఎవరికి అమ్మట్లేదు, వస్తువులు అమ్మట్లేదు ఎవరికి, నేను డబ్బులు ఏం ఖర్చు పెట్టట్లేదు, జస్ట్ అమెజాన్ లోకి వెళ్ళడము, ఆ వస్తువు ఏదైనా ఉందంటే దాన్ని లింక్ కాపీ చేసుకుని నేను అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటాను అమెజాన్ వెబ్సైట్ లోనే, ఆ అకౌంట్ లో వేసి దాన్ని లింక్ ని అఫిలియేట్ లింక్ గా చేంజ్ చేయడం, కన్వర్ట్ చేయడం. కన్వర్ట్ చేసి దాన్ని నా యూట్యూబ్ ఛానల్ కింద ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పి ఆ ప్రోడక్ట్ కావాలంటే మీరు కొనుక్కోండి అని చెప్పేసి, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు వీడియోస్ టాప్ 5 గ్యాడ్జెట్స్ అండర్ 500, టాప్ 5 గ్యాడ్జెట్స్ అండర్ 1000 అనేసి దాని కింద అఫిలియేట్ లింక్స్ అనేవి వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎవరైనా సరే కొంటే, ఆ లింక్ ఆ వస్తువు కొంటేనే కాదు, ఆ లింక్ మీద నుంచి వెళ్ళి ఏ వస్తువు అయినా కొనని, ఏ వస్తువు కొంటాడో దాని మీద మనకి కమిషన్ అనేది వస్తుంది అన్నమాట. ఆ కమిషన్స్ కూడా మనకి వెబ్సైట్స్ ఉంటాయి కదా, అఫిలియేట్ వెబ్సైట్స్, దాంట్లో ఇచ్చేస్తుంటారు ఏ వస్తువుకి ఎంత మనకి కమిషన్ అనేది ఇస్తారనేసి ఇక్కడ కూడా ఉంటుంది మనకి. కాకపోతే ఇప్పుడు అదంతా మీకు నేను చూపించి వీడియోని ఇంకా పెద్ద చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ టైం మీకు దీని మీద మీకు ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ గా వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, తీసుకొస్తాను. సో అఫిలియేట్ ద్వారా ఈ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. వేరే వాడు ఎవడో వస్తువు అమ్ముతున్నాడు, వేరే వాడు ఎవడో కొంటున్నాడు, కానీ మధ్యలో మనము జస్ట్ ఒక లింక్ ఇచ్చినందుకు, ఆ లింక్ ద్వారా కొన్నందుకు వేరే అతను మనకు కమిషన్ వస్తుంది అనమాట. ఆ వస్తువు మీద ఇంత కమిషన్, 4%, 5%, కొన్నింటి మీద 12% ఉంటుంది కమిషన్. సో ఈ విధంగా మనము కమిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ బాగా గ్రో అయిపోయింది, ఇంకా నేను చెప్పింది జనాలు వింటారు అనమాట. అలాంటప్పుడు ఈ వస్తువు బాగుంది కొనుక్కోండి అని చెప్పి నేను ఒక అఫిలియేట్ లింక్ నా వీడియో కింద వేసేసాను అనుకోండి, దాని ద్వారా 1000 మంది చూసినా దాంట్లో ఒక 10 మంది కొనుక్కోనివ్వండి, 10 మంది కొనుక్కున్నా నాకు వచ్చే ఇన్కమే కదా అది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే ఒక లింక్ వేసినందుకే నాకు ఇన్కమ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా బ్లాగ్ క్రియేట్ చేసి అఫిలియేట్ నిష్ కిందే బ్లాగ్ క్రియేట్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు, అఫిలియేట్ లింక్స్ ని బ్లాగ్ లో వేసి దాని ద్వారా డబ్బులు అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు గ్యాడ్జెట్స్ గురించి మంచి బ్లాగ్స్ రాశారంటే దాని మీద ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది, 99% ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. మీరు గ్యాడ్జెట్స్ గురించి, టెక్ రిలేటెడ్ మొబైల్స్ గురించి, ఇంకా కొత్త టెక్నాలజీ గురించి రాసి దాని మీద ఏవైతే వస్తువులు అమ్ముడుపోతున్నాయో మార్కెట్ లో వాటి లింక్స్ ఇచ్చారంటే, అఫిలియేట్ లింక్స్, దాని ద్వారా ఎవరైనా పర్చేస్ చేసుకుంటే దాని ద్వారా కూడా మీకు చాలా మొత్తంలో అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా సంపాదించుకోవచ్చు అనమాట. ఇంకా థర్డ్ అయిపోయింది, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్. ఆన్లైన్ కోర్సెస్ ఏమిటండి? ఆన్లైన్ కోర్సెస్ అంటే ఇప్పుడు చాలా మంది యుడెమీ వెబ్సైట్ ఉంది చూడండి, యుడెమీ వెబ్సైట్ మీకు చూపిస్తాను, udemy.com అనేసి. ఈ వెబ్సైట్ లో వచ్చేసి మనకి కోర్సెస్ అమ్ముడుపోతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అనుకోండి నాకు ఫోటోషాప్ బాగొచ్చు, నేను ఫోటోషాప్ లో ప్రతి ఒక్క టూల్ గురించి నాకు బాగా తెలుసు, నేను ఫోటోషాప్ మీద ఒక కోర్సు పూర్తిగా ఒక 12 గంటలు 20 గంటలతో కోర్సు ఉంటుంది, వీడియోస్, ఇప్పుడు నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను కదా, ఇదే విధంగా నాకు ఉన్న టాలెంట్ ఫోటోషాప్ మీద చూపించి నేను ఫోటోషాప్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీంట్లో ఏ ట్రిక్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ ఏమిటి, ఏ విధంగా ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి అనేసి నేను చెప్పి ట్యుటోరియల్స్ క్రియేట్ చేసి దాన్ని ఒక ప్రాజెక్ట్ గా తయారు చేసి ఒక కోర్స్ లాగా తయారు చేసి దాన్ని నేను ఈ వెబ్సైట్ లోకి తీసుకుని వచ్చి అమ్మొచ్చు. సో యుడెమీనే కాదు, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేయొచ్చు. వెళ్ళి ఇక్కడ చూడండి, రిజిస్టర్ అనేసి మీరు సైన్ అప్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు కోర్స్ ని కనుక సెల్ చేస్తే మీరు లక్షల్లో సంపాదించవచ్చు, చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు ఈ వెబ్సైట్ నుంచి. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ
లర్నింగ్ పైథాన్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ వర్షన్ 1. ఎంత కోర్స్ ఇది? 3499 రూపీస్ అంట. ఈ విధంగా ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ అని వేస్తాను. వీడియో ఎడిటింగ్ అని నేను సెర్చ్ చేశానంటే వీడియో ఎడిటింగ్ కి సంబంధించిన ఎన్ని కోర్సెస్ ఎంతమంది వేసుంటారు ఆ కోర్సెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, అడాబి ప్రీమియర్ ప్రో సిసి మాస్టర్ క్లాస్ వీడియో ఎడిటింగ్ ప్రీమియర్ ఇన్ ప్రీమియర్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఎంత? 3500. ఈ కోర్స్ వాల్యూ, ఈ బెస్ట్ సెల్లర్ అంతా 4.6. వీళ్ళేమి బెస్ట్ సెల్లర్ అంటే వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఏం చేస్తుంటారు, డబ్బులు ఇచ్చి యుడెమిలో ఒక ప్రీమియం సెల్లర్ గా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటారు. దాని తర్వాత వీళ్ళు ఏ కోర్సెస్ వేసినా సరే దాన్ని యుడెమి వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ లో చూపిస్తారు, ర్యాంక్ 1 లో చూపిస్తారు అనమాట, బెస్ట్ సెల్లర్ అని చూపించేస్తారు. ఇంకా అక్కడ నుంచి వీళ్ళు ఆహా వీడు బెస్ట్ సెల్లర్ అయితే వీడియోస్ మనకి బాగుంటాయిరా అని చెప్పి చాలా మంది ఆ వీడియోస్ ని కొనుక్కుంటారు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇలా మీరు డబ్బులు పెట్టగలిగి కోర్స్ అమ్మగలిగేలాగైతే అమ్ముకోవచ్చు, లేదా డబ్బులు పెట్టకుండా ఫ్రీగా కూడా మీరు జస్ట్ దీంట్లో సైన్ అప్ చేసి మీ కోర్స్ ని దీంట్లో అప్లోడ్ చేసేసారంటే మీ కోర్స్ అనేది వీడియో మీ సెల్ చేస్తుంది, దానికి సర్టెన్ కమిషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీ కోర్స్ కి మిగతా ప్రాఫిట్ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు ఏం లేదు, ఒక్కసారి ఒక కోర్స్ క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తే చాలు. ఇక్కడ ఇంకా జీవితాంతం ఎంతమంది ఆ కోర్స్ ని కొన్నా ఆ డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి. ఈ విధంగా మీరు ఆన్లైన్ కోర్సెస్ ని కూడా క్రియేట్ చేసి అమ్మొచ్చు. మీకు టాలెంట్ ఉండాలి. ఏదైనా ఒక సపోజ్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఆన్లైన్ లో నేను 7th స్టాండర్డ్ గురించి లెక్కలు చెప్పేస్తాను, 7th స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్ టెక్స్ట్ బుక్ లో ఉండేది చదివి నేను డీటెయిల్ గా అర్థమయ్యేలా, అవన్నీ ఎవరికొందండి, ఇక్కడంతా నాలెడ్జ్ బేస్డ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, వీడియో ఎడిటింగ్ వీళ్ళంతా వీడియో ఎడిటింగ్ అంటే మీరు ఏవేవి ఉన్నాయి, ప్రీమియర్ ప్రో అంట, డవిన్చి రిజాల్వ్ చూడండి, ఇక్కడ లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్వేర్స్ గురించే ఇక్కడ కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. నేను కైన్ మాస్టర్ గురించి వీడియో ఎలా ఎడిట్ చేయాలో వేసాను, ఎవడు కొనడు. సో సరేనా, వేసే కోర్సు కూడా క్వాలిటీది ఉండాలి, అవతల వాళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేసేలా ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు 3500 పెట్టున్నారు. ఇదే కోర్స్ని మీరు చేసి 2500 కూడా అమ్మొచ్చు. కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎంత తక్కువగా అమ్మితే అంత ఎక్కువ మంది కొంటారు. ప్రాఫిట్ తక్కువ పెట్టుకోండి కానీ సేల్స్ ఎక్కువ చేయండి, అప్పుడే బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఈ విధంగా మనము ఆన్లైన్లో ఒక కోర్స్ని అమ్ముకోవచ్చు, మనకున్న టాలెంట్ని ఉపయోగించి మనకు వచ్చే ఒక స్కిల్స్ని. సపోజ్ చాలామంది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, అంటే యాడ్స్ రన్ చేయడం అన్నమాట, గూగుల్ యాడ్స్లో కానీ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కానీ యాడ్స్ రన్ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి కోర్సెస్ నేర్చుకుంటుంటారు వాళ్ళు. ఇంకా సి ప్రోగ్రామింగ్, C++, జావా, HTML వీటి మీద గ్రిప్ ఉంటుంది చాలామందికి, పైథాన్కి సంబంధించి పూర్తి కోర్సు. ఇలా వీడియోస్ నేను ఇప్పుడు ఎలా అయితే రికార్డ్ చేస్తున్నా ఆ విధంగా మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేసి అక్కడ అప్లోడ్ చేసినట్లయితే మీ యొక్క కోర్స్ని కొని చూసేవాళ్ళు ఉన్నారు, దాని ద్వారా డబ్బులు అనేది మీకు వస్తాయి. సో ఇదండి ఇక్కడ 4th వన్, ఆన్లైన్ కోర్స్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనేసి. ఇంకా 5th వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటో చెప్తాను చూడండి. ఫ్రీలాన్సింగ్ అంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు, తెలియని వాళ్ళు చూడండి. ఫ్రీలాన్సింగ్ అని నేను కొట్టానంటే ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు నేను ఈ వీడియో క్రియేట్ చేశాను, ఈ వీడియో క్రియేట్ చేసిన నాకు వీడియో ఎడిటింగ్ రాదనుకోండి, నాకు వీడియో నేను ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఆన్లైన్లో వెతకొచ్చాను అనమాట. నేను ఆన్లైన్లో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అనే వెబ్సైట్లోకి వెళ్తాను. చూడండి, అప్వర్క్ అని ఉంది ఒక వెబ్సైట్ వచ్చేసి, అప్వర్క్, రెండోది ఫ్రీలాన్సరు, ఇంకా ఇక్కడ చూడండి ఫైవర్ గురించి చాలా ఫేమస్ వెబ్సైట్ అండి. ఇక్కడ ర్యాంకింగ్ తగ్గిపోయి కిందకు వచ్చేస్తుండది, లేదంటే ఫస్ట్లో ఉంటుంది ఎప్పుడు ఇది ఫైవర్, అప్వర్క్, freelancing.com, ఇది చూడండి freelancer.in, ఇవంతా ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ రాదని చెప్పాను కదా, రానప్పుడు నేను ఏం చేశానంటే ఎవరైనా ఫ్రీలాన్సింగ్ వర్కర్ని చూసుకుంటాను. ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి వస్తాను, వచ్చి ఇక్కడ వెతుక్కుంటాను వీడియో ఎడిటర్ అని నేను సెర్చ్ చేశానంటే ఇక్కడ వీడియో ఎవరెవరైతే ఎడిట్ చేయగలరో వాళ్ళ డీటెయిల్స్ అనేవి నాకు ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి, మొహమ్మద్ యు అంట వీడియో ఎడిటరు, ఒక గంటకి $40 తీసుకుంటున్నాడు. ఓకేనా, అంటే 3200 రూపాయలు అండి, ఊరికేనా కాదు. ఇక్కడ చూడండి, రీల్స్ అండ్ యాడ్స్ క్రియేటర్, సోషల్ మీడియా కంటెంట్ ఎడిటర్. సోషల్ మీడియా కంటెంట్ అంటే నాది ఇప్పుడు సోషల్ మీడియా కంటెంటే కదా, సో యూట్యూబ్లో వేస్తున్న వీడియో అంటే యూట్యూబ్ ఒక సోషల్ మీడియా కంటెంట్. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇతడు $10,000 కంటే ఎక్కువ సంపాదించేస్తున్నాడు అని ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీరేం చేయొచ్చు, మీకు ఏమైనా టాలెంట్ ఉంది, మీరు వీడియో ఎడిట్ చేయగలరు, ఫోటోషాప్ చేయగలరు, ఇంకా
లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేయగలరు లేదా ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేయగలరు అలాంటప్పుడు మీరు ఏం చేయగలరంటే ఈ వెబ్సైట్స్ లోకి వచ్చి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని దీంట్లో మీకు మళ్ళీ ప్రీమియం మెంబర్షిప్ కూడా ఉంటుందండి. ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏమిటంటే మీరు దీంట్లో మీకు ఈ వర్క్ వచ్చనేసి ప్రొఫైల్ క్రియేట్ చేసి వదిలేసిన తర్వాత ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే మీ ప్రొఫైల్ని వాళ్ళు హైలైట్ చేసి చూపిస్తారు అన్నమాట. ఎవరైనా ఇప్పుడు నేను ఇక్కడ సర్చ్ చేశాను, సర్చ్ చేసిన వెంటనే మహమూద్ యూ అనేసి ఇతనిదే ప్రొఫైల్ అనేది కనిపించింది. ఎందుకంటే ఇతను ఒక ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని ఉంటాడు ఖచ్చితంగా, లేదంటే ఇతడు ఎక్కడో మూలలో పడిపోయి ఉంటాడు. ఈ 5వ పేజీలోనో 10వ పేజీలోనో ఇతని ప్రొఫైల్ ఉంటుంది. నేను ఇక్కడి నుంచి అతన్ని 5వ పేజీలోకి 10వ పేజీలోకి వెళ్ళాను కదా, ఫస్ట్ పేజ్లో లేదా సెకండ్ పేజ్లో లేదా ర్యాంకింగ్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇతనికి ఇతను ఇంత సంపాదించాడు, 95% జాబ్ సక్సెస్ అని ఉంది, టాప్ రేటెడ్ అని ఉంది. అంటే నేను ఆలోచిస్తానంటే అరే వీడు బాగా రీచ్ చేస్తుంటాడు, అందుకనేసే ఇంత సంపాదించాడు, ఇంత చేయగలుగుతున్నాడు, కాబట్టి వీడికే మనం ప్రాజెక్ట్ ఇద్దాం అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఇతనికే ప్రాజెక్ట్ అనేది ఇస్తాము. ఇదే విధంగా ఫస్ట్ పేజ్లో ఎవరైతే ర్యాంక్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాంటాక్ట్స్ని గ్రాప్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ నాకు వచ్చు, నేను ఊరికే చెప్తున్నా ఆ విధంగా, జస్ట్ ఎగ్జాంపుల్ కోసము. నేను వీడియో ఎడిటింగ్ కోసం ఎవరినైనా హైర్ చేసుకోవాలంటే ఇక్కడ ఇతనికి $40 అనేది నేను పే చేయాలి 1 అవర్. ఇప్పుడు నా వీడియో ఎడిట్ చేయడానికి ఇతను 4 గంటలు అన్నాడు అనుకోండి, నేను 4 గంటలకి ఒక్కొక్క గంటకు సంబంధించి $40 అనేది ఇతను ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది 4 గంటలకి, ఒక్కొక్క గంటకి $40. ఈ విధంగా పే చేసుకుంటూ మనం ఏదైనా పని చేయించుకోవచ్చు. ఇదే విధంగా మీరు ప్రొఫైల్ కనుక క్రియేట్ చేసుకుంటే మీకు వేరే వాళ్ళు పే చేస్తారన్నమాట. ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఇతని బదులు మీరే అనుకోండి వీడియో ఎడిటర్గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నారు, అలాంటప్పుడు మీ ప్రొఫైల్ ఇక్కడ 1వ నంబర్లోనో సెకండ్ థర్డ్లోనో ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. ఎవడో ఒకడు కస్టమర్ అనేది మీ దగ్గరకు వస్తాడు, మీరు వీడియో ఎడిట్ చేసి ఆ డబ్బులను అనేది మీరు తీసుకోవచ్చు. దానికి ఎంత అయితే మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టానుసారంగా మా అక్కడ మీరు ఛార్జ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు, ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత తక్కువ ఎంత ఎక్కువ అనేసి. జస్ట్ మీరు ఎంత అయితే పెట్టాలనుకుంటున్నారో అన్ని ఛార్జెస్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇతను $50 తీసుకుంటున్నాడు, ఇతను $40 తీసుకుంటున్నాడు, వాళ్ళ వాళ్ళు ఇష్టం అన్నమాట. ఇంకా ఇక్కడ మీరు కొత్తగా ఫ్రీలాన్సింగ్ వర్క్లో వచ్చినట్లయితే తక్కువ డబ్బు తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ మీకు తక్కువ డబ్బు తీసుకుంటే మీ దగ్గర కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ప్రీమియం మెంబర్షిప్ అనేది తీసుకుంటే బెటర్ ఆప్షన్. ప్రీమియం మెంబర్షిప్ తీసుకోకుండా మనం ఫ్రీలాన్సింగ్లో వర్క్ చేయాలంటే మనకి వర్క్స్ అనేవి దొరకవు, ఖచ్చితంగా ప్రీమియం మెంబర్షిప్ అనేది ఉండాలి. అది తీసుకోవడమే కాకుండా మనం వర్క్ చేస్తాం కదా, ఇప్పుడు సపోజ్ ఇతను $50 కోసం పర్ అవర్ ఛార్జ్ చేస్తున్నాడు, ఛార్జ్ చేసిన తర్వాత $50 ఇతనికి వస్తాయా అంటే $50 రావు. దీంట్లో అప్ వర్క్ కంపెనీ ఉంది కదా వెబ్సైట్, వాళ్ళది కొంచెం కట్ ఉంటుంది, అది వాళ్ళు కట్ చేసుకొని మిగతాది ఇతనికి పే చేస్తారన్నమాట. సో మధ్యలో అప్ వర్క్ అనే కంపెనీ ఉంటుంది, అది వచ్చేసి క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటుంది. నెక్స్ట్ మీకు సెటిల్ చేసే వరకు అప్ వర్క్దే మొత్తం కార్యకలాపం అన్నమాట. మధ్యలో మీకు మీ దగ్గర వీడియో ఎడిటింగ్ చేపించుకొని అటు పక్క నుంచి కస్టమరు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండడం ఇలా ఏమి ఉండదండి. అప్ వర్క్ వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేస్తారు. అప్ వర్కే కాదు, ఇక్కడ freelancer.in అనే వెబ్సైట్ వాళ్ళు కానీ, ఇంకా ఫైవర్ అనే వెబ్సైట్ వాళ్ళు కానీ, ఇంకా చాలా ఉన్నాయి చూడండి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ ఇవి ఈ వెబ్సైట్స్ అయితే చాలా పాపులర్ వెబ్సైట్స్ కాబట్టి ఎప్పుడు టాప్లోనే ర్యాంకింగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది చేసుకుని దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. సో ఇంకా ఫ్రీలాన్సింగ్ది మనకు అయిపోయింది. ఇంకా ఫ్రీలాన్సింగ్ మీద కంప్లీట్ వీడియో ట్యుటోరియల్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను మీకోసం ఆ వీడియో అనేది తీసుకొస్తాను. ఇంకా 6th వచ్చేసి ట్విచ్ అని చెప్పాను కదా, ట్విచ్ అంటే ఏమిటి? ట్విచ్ అనేది యూట్యూబ్ లాగే ఒక ప్లాట్ఫామ్ అండి, అది గేమింగ్ ప్లాట్ఫామ్, సేమ్ యాజ్ యూజువల్ యూట్యూబే. ఓకేనా, ఇది చూడండి ట్విచ్. ఈ ట్విచ్లో ఏమంటే ఎవరెవరైతే గేమర్స్ ఉంటారో అందరు గేమర్స్ అక్కడే ఉంటారండి, ఇప్పటికే వస్తూ ఉంటారు అటు పక్క. ఈ ట్విచ్లో US వాళ్ళు, UK, మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ, 1% కూడా ఉండరు. ఓకేనా, ట్విచ్లో ఎక్కువగా అదర్ కంట్రీ వాళ్ళే ఉంటారండి. ఇక్కడ మీరు కనుక మంచి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుంటే లక్షల్లో సంపాదించవచ్చు. మీరు వీళ్ళు ఇచ్చే డబ్బులు జస్ట్ ఊరిగా మనకి, ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు సూపర్ చాట్ అనేసి, మీకు తెలుసుంటే సూపర్ చాట్ అంటే గేమ్ ఆడుతూ ఉన్నారు అనుకోండి, లేదా ఎవరైనా లైవ్ వచ్చి లైవ్లో ఏమైనా చెప్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, అలాంటప్పుడు మీ టకటకా అనేసి మన కామెంట్స్ అనేవి టకటకా పోతూ ఉంటాయి, అక్కడ నిలపడానికి మనకి ఛాన్స్ ఉండదు. అలాంటి చోట్ల ఇక్కడ సూపర్ చాట్ అనేది మనం చేసామంటే, సపోజ్ అనుకోండి ఎవరైనా
లైవ్ లో వచ్చి గేమ్ ఆడుతున్నాడు. అతనికి మన మెసేజ్ హైలైట్ అయ్యి చూపించాలి అందరికి, వ్యూవర్స్ అందరికి. అలాంటప్పుడు మనకి అతను డబ్బులు పే చేయాల్సి ఉంటుందన్నమాట. 40 రూపాయలు, 50 రూపాయలు, 100, 1000, 1,000 ఎంతైనా మీరు పే చేయొచ్చు. యూట్యూబ్లో అయితే దానికి సర్టెన్ లిమిట్ అనేది ఉంది. ఆ లిమిట్ వరకే మనం పే చేయగలము. 25,000 మేబీ ఎంతో ఉంది, అది నాకు గుర్తు రావట్లేదు. అంతుంది లిమిట్ అనేది. ట్విచ్లో అయితే నేను ఇంతవరకు వీడియోస్ అనేది పెట్టలేదు, కానీ ట్విచ్ అనేది గేమింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మీరు గేమ్ ప్రతి ఒక్క గేమర్స్ అవుట్ సైడ్ కంట్రీస్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, యూఎస్ వాళ్ళు, యూకే వాళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా చాలామంది ఇక్కడ అవుట్ కంట్రీ వాళ్ళే లైవ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చే సూపర్ చాట్స్ చూస్తే మతిపోతుంది, లక్షల్లో సంపాదన అండి. ఆ విధంగా మీరు కూడా మంచి మంచి ఆడియన్స్ బేస్ కనుక మీ దగ్గర క్రియేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు మంచి సంపాదన అనేది సంపాదించవచ్చు. సో వాళ్ళు మీకు సూపర్ చాట్స్ అనేవి పంపిస్తూ ఉంటారు, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్లస్ దీంట్లో యాడ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి, యాడ్స్ ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు చాలా ఈజీగా. సో దీంట్లో ఏం లేదు, జస్ట్ మనం యూట్యూబ్లో ఏ విధంగా సైన్అప్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ నుంచి సైన్అప్ చేసుకోవాలి. చేసుకొని గేమ్స్ అనేవి ఆడుతూ ఉండాలి. మీరు గేమ్స్ అన్నా ఆడండి, వీడియోస్ అన్నా పెట్టండి, లైక్ ఏదైనా చేయండి. మీకు మంచి ఆడియన్స్ అనేది, ఆడియన్షిప్ వచ్చేస్తే ఇంకా మీకు డబ్బులు అనేవి రావడం మొదలైపోతాయి. ఇక్కడ చూడండి, లైవ్ జరుగుతుంది. ఇక్కడ ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారని 1.3K వ్యూవర్స్, ఇక్కడ 157 వ్యూవర్స్, 569 వ్యూవర్స్. కాకపోతే డైలీ మీరు లైవ్లో కనుక గేమ్స్ ఆడుతూ ఉంటే మీకు పాపులారిటీ అనేది పెరుగుతుంది, అదేవిధంగా ఆడియన్స్ కూడా వస్తారు, మీ ఛానల్ని చూస్తారు. ఇక్కడ బెనిఫిట్ ఏమిటంటే మీకు ఎటువంటి చదువు అవసరం లేదు, జస్ట్ మీరు కంప్యూటర్ ముందర కూర్చొని గేమ్ ఆడండి, అది చూస్తారు, చూసిన వాళ్ళకి నచ్చితే డబ్బులు పంపిస్తారు, లేదంటే మీకు యాడ్స్ ఎట్లా ఉంటాయి, యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. సో ఇంతేనండి, దీనికోసం అయితే మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా డబ్బులు అనేది సంపాదించవచ్చు. మీకు గేమింగ్ ఆడడం ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంకా మీకు గేమ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీకు బాగా ఆడగలరు, ప్రతి ఒక్క స్టేజ్ని బాగా బైపాస్ చేయగలరు అనుకుంటే ఇక్కడ నుంచి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని గేమింగ్ అనేది ఆడవచ్చు. కాకపోతే గేమ్స్ ఆడే చోట్ల కూడా మీరు పార్ట్ వైజ్ తీసుకొని రావాలి. ఈరోజు 1 అవర్ ఆడారనుకోండి, పార్ట్ 1గా పెట్టేసి సెకండ్ పార్ట్ నేను రేపు తీసుకొస్తానసి ఏదో ఒకటి, ఆ విధంగా మనం సస్పెన్స్ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసి ఆడియన్స్ని గ్రాబ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే మీకు ఆడియన్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, ఇంకా అక్కడి నుంచి డబ్బులు కూడా మీరు బాగా సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 6 ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలనేది 6 మెథడ్స్ ద్వారా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా దీంట్లో ప్రతి ఒక్క మెథడ్కి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. డీటెయిల్గా అయితే చెప్పలేదు, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ మాదిరిగా చెప్పడం జరిగింది. ఇంకా ప్రతి ఒక్క టాపిక్ మీద డీటెయిల్గా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఈ టాపిక్ మీద నాకు వీడియో కావాలని. నేను ఆ టాపిక్కి సంబంధించి వీడియోస్ అనేది మీకోసం తీసుకొస్తాను, డీటెయిల్గా తీసుకొస్తాను. ఏ విధంగా దాంట్లో అకౌంట్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలనేది ప్రతి ఒక్క విషయం అనేది డీటెయిలింగ్గా చెప్తాను. సో ఇదండి ఇవాళ వీడియోలో నేను చెప్పిన టాపిక్, మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఈ టాపిక్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ నేను మీకోసం తీసుకొస్తుంటాను. ఇటువంటి కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇంతేనండి ఇవాళ వీడియోలో, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను, టేక్ కేర్ అండ్ గుడ్ బై.